జిల్లాలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు జిల్లా జాయింట్ క్లర్క్ లక్ష్మీషా ఆదేశాలతో సోమవారం సాయంత్రం కాకినాడ రూరల్ మండలం ఎస్ అచ్యుతాపురం గ్రామంలో షాప్ 35 కులో తనిఖీ చేయగా సుమారు 83.550 కేజీల కెరటాల బియ్యం కేజీల బియ్యం తక్కువగా ఉండడాన్ని గుర్తించారు అదేవిధంగా 150 ప్యాకెట్ల పంచదార 2 కేజీల కందిపప్పు దొరికింది దీనిపై ఆనంద్ సుబ్బారావు మురళీకృష్ణ సాయిప్రసాద్తో పాటు వీఆర్ఓ నాగేశ్వరరావులు పాల్గొన్నారు రూరల్ నాతో పాటు సుబ్బారావు గారు కాకినాడ కరప తాళ్ళూరు సిఎస్జిటి సుబ్బారావు గారు నా కో కాకినాడ అర్బన్ ఎంఎస్ఓ అయిన మురళీకృష్ణ గారు సామర్లకోట పెదపూడి ఎంఎస్ఓ అయిన సాయిరామ్ గారు పాల్గొన్నారు మాతో పాటు ఇక్కడ లోకల్ వీఆర్ఓ నాగేశ్వరరావు కూడా ఇన్స్పెక్షన్లో పాల్గొన్నారు ఈ జేసీ గారి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న ఇన్స్పెక్షన్ జిల్లా మొత్తం జరుగుతుంది అందులో ఇది కాకినాడ రూరల్కి సంబంధించింది ఇటువంటివి తిరిగి పునరావృతం కాకుండా డీలర్లు అందరూ జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నారు కాకినాడ రూరల్ మండలం నందు 35 నెంబర్ గల షాప్ దగ్గర స్టాక్ వేరియేషన్ కనిపించి మేము నలుగురు సిఎస్డిటీలు ఇక్కడ మొత్తం వెరిఫై చేయగా 83 క్వింటాలు అనగా 53.50 కేజీలు బియ్యం తక్కువ ఉన్నట్లు తెలిసింది దాని మీద శిక్షే కేసు నమోదు చేసి జేసీ గారికి సబ్మిట్